అబ్బా నిజమా? సోడా తాగితే గ్యాస్ తగ్గుతుందా? కూల్ డ్రింక్ తేనుపుతో గ్యాస్ మాయమవుతుందా? గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు ఎక్కువగా సోడాలను కూల్ డ్రింక్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అవి తాగగానే చక్కగా తేనుపు వస్తుందని, దాంతో లోపల ఉన్న గ్యాస్ అంతా పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే, అసలు ఈ కాన్సెప్టే అబద్ధం అంటున్నారు ఆహార నిపుణులు. వారు చెప్పేదేమిటంటే, నిజానికి తేనుపు ద్వారా బయటకు వచ్చేది ఆ కూల్ డ్రింక్ లేదా సోడాతో పాటు లోపలికి వెళ్లిన గ్యాస్ మాత్రమే కానీ వేరేదేమీ కాదు. కడుపులో ఉన్న గ్యాస్ పొరపాటును కూడా ఎక్కడికి కదలదు. ఈ కూల్ డ్రింకులు తాగటం వల్ల మన లోపల ఉన్న ఆహారం మరింత పులిసి గ్యాస్ పెరుగుతుంది, కానీ ఫలితం ఉండదు. ఇక సోడాలైతే ఏదో మండుటెండలో దాహం తీర్చడానికి తాత్కాలికంగా ఉపయోగిస్తాయి, కానీ అందరూ ఊహించినట్లుగా గ్యాస్ని బయటకు నెట్టేయవు. ఇక గ్యాస్ ట్రబుల్ ఎలా మొదలవుతుందో తెలిస్తే మొదట్లోనే దాన్ని ఆపేయచ్చు. ఆహార పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు తయారైన అధిక గాలి పూర్తిగా బయటకు పోకుండా కడుపులోనూ పేగుల్లోనూ నిండిపోయినప్పుడు కడుపు ఉబ్బిపోయి అపాన వాయువులతో నలుగురిలోకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. చివరికి నవ్వుల పాలు చేస్తుంది. దీనినే గ్యాస్ ట్రబుల్ అంటున్నారు. కడుపులో గాని పేగుల్లో గాని అధిక గాలి ఏర్పడడానికి కారణం సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండిపోయి మురిగిపోవడం జరుగుతుంది. ఈ రకంగా మురికిపోయిన పదార్థాల నుండి బయలుదేరిన విషవాయువులే కడుపులోనూ పేగుల్లోనూ గాలిగా నిండిపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. గ్యాస్ ట్రబుల్కి అసలు కారణం మలబద్ధకమేనని చెప్పాలి. కాబట్టి మలబద్ధకం లేకుండా ముందు చర్యలు తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే ఏ విధమైన బరువు పనులు చేయకూడదు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. భోజన సమయంలో మానసిక విచారం, మానసిక ఒత్తిడి, వ్యతిరేక ఆలోచనలు పనికిరావు. వేపుడు కూరలు, పప్పు పదార్థాలు, అన్ని రకాల చిక్కుళ్ళు తినకూడదు. పాల బదులు మజ్జిగ పెరుగు వాడుతుండాలి. మరి గ్యాస్ ట్రబుల్కు ఏం చేయాలి అంటే, అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం అంటారు ఆయుర్వేదాన్ని అవపోసన పట్టిన వాళ్ళు. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజా మజ్జిగనే వాడాలి. ఎందుకంటే కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్ గుణాన్ని పొందుతుంది. కాబట్టి యాసిడ్లో యాసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తీయటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.